हेलो फ्रेंड्स, वेलकम बैक टू निकलास कुकिंग व्लॉग्स। నేను ఈ రోజు మీ కోసం గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుకుల పులుసు కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను। మరి మనం వీడియోలోకి వెళ్దామా। మరి పునుకుల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి। అది వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు మెంతులు కొంచెం చిటపటలాడాక ఒక రెబ్బ కరివేపాకు మూడు పచ్చిమిర్చి చిలుకలు వేసి కొద్దిగా వేయించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। ఇందులో కొంచెంగా రాక్ సాల్ట్ వేస్తున్నాను, తొందరగా ఆనియన్ వేగుతది। నేను కర్రీకి సరిపడగా వేసేసుకుంటున్నాను। ఆనియన్ బాగా వేగింది। ఇప్పుడు ఇందులో ఒక టమాటా ప్యూరీ, మీడియం సైజ్ టమాటా ప్యూరీ చేసుకుని చూడండి ఆనియన్ వేగి ఆయిల్ కూడా సెపరేట్ అయ్యింది। ఇప్పుడు ఒక టమాటా ప్యూరీ మీడియం సైజ్ టమాటా వేసుకుంటున్నాను। ఈ టమాటా కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి। టమాటా మగ్గుతుండగానే కొద్దిగా పసుపు ఒక అర చెంచా జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ఒక అర చెంచా ధనియాల పొడి ఒక పావు చెంచా మిరియాల పొడి। మిరియాల పొడి ఆప్షనల్, ఇది కోల్డ్ సీజన్ కాబట్టి జలుబులు రాకుండా నేను వేసుకున్నాను, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు। టమాటా మసాలాలు బాగా మగ్గిపోయినాయి, ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడగా కారం, నేనైతే 2.5 స్పూన్స్ వేస్తాను, మీకు కారం తక్కువ తినేటట్టు కొంచెం తక్కువ వేసుకోవచ్చు। కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకున్నాను, ఆ పులుసు పోసుకోవాలి। పులుసు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పలచగా, ఎందుకంటే మనం పునుకులు వేసిన తర్వాత అవి పీల్ చేస్తే మరీ చిక్కగా అయిపోతుంది। ఇవిగో పునుకులు, పెసర పునుకులు, నేను పెసలు నానబెట్టి గ్రైండ్ చేసి వీటిని పునుకుల కింద వేసుకుని ఉంచుకున్నాను। ఎలా అది ఎలా చేయాలో ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను। ఇప్పుడు వీటిని ఉడుకుతున్న పులుసులో వేయాలి, ఒక 5 మినిట్స్ ఉడుకుపట్టాక। పులుసు ఎలాగా ఉడుకుతుండగా మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పునుకులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఈ పునుకులన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకుని
తరిగిన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పులుసులో పుల్లదనం కోసం పులుపు విరగడం కోసం చిన్న బెల్లం ముక్క వేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషస్ 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం పులుసు మన పులుసు ఎలా ఉడికిందో. వావ్, చూసారా మన పునుకులు ఎలా పీల్చి పెద్దవైనాయో, ఎంతవరకు పీల్చినాయో కొంచెం కత్తితో ప్రెస్ చేసి చెక్ చేద్దాం. చూడండి కత్తి ఎలా లోపలికి వెళ్ళిపోయిందో, బాగా పీల్చింది. గట్టిగా ప్రెస్ చేస్తే పునుకు విడిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, ఒకసారి మూత తీద్దాం. వావ్, ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా వచ్చింది మన పులుసు. ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. వేడి 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 గుమగుమలాడే పెసర పునుకుల పులుసు కర్రీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.